वैएस जगनमोहन रेड्डी गारिकी जेएसडब्ल्यू ग्रूप चेयरपर्सन सज्जन जिंदाल गारिकी गौरव मंत्रिवर्युलकु स्थानिक शासन सभ्युलु सुधीर रेड्डी गारिकी इंडस्ट्री संबंधिंचिन अधिकारुलकु मरी मरी ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన నా అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న సవినయంగా మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇవాళ సాకారమైతా ఉంది. దాదాపు 2007 సంవత్సరంలో అప్పట్లో మనందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి ఉక్కు పరిశ్రమ తావాలని చెప్పి సంకల్పించారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో శ్రమపడి జేఎస్డబ్ల్యూ వంటి పెద్ద గ్రూప్ ను ఒప్పించి ఇవాళ ఇక్కడ మనం భూమి పూజ చేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 2-3 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయి. ఈ 3 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీతో కూడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ పనులన్నీ కూడా పూర్తయి. దాదాపు 1000 సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఇక్కడ రాబోతున్నందుకు నిజంగా గర్వంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ కళ సాకారం చేయడానికి ఎంతో కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి నిజంగా మన జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా we whole heartedly thank chairman JSW group Sajal Jindal ji for coming forward to set up 3 million ton per annum capacity steel plant in Jammalmadugu. This is not only the pride of Jammalmadugu but pride of Andhra Pradesh, whole Andhra Pradesh. We wholeheartedly thank you sir. Definitely every industrial revolution